राष्ट्र देवालयल पै जरुगुतु दाडुलन्नी राजकीय लब्धि कोसम प्रतिपक्ष पार्टी उद्देश्यपूर्वक चेस्तुंदी तप्प इतर व्यवहारालेमी कादनी माजी मंत्री तोट नरसिंहम अन्नारु। किर्लंपुडिलो जरिगिन ओ शुभ कार्यानिकि हाजरैन आयन कोद्दिसेपु मीडियातो मात्लाडारु। इदि पूर्तिगा प्रतिपक्ष पार्टी कुट्रगा पेर्कोन्नारु। केसुनु राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी सीबीसीएडीकि अप्पगिंचडं जरिगिंदनि त्वरलोने दोषुलनु गुर्तिंचडं जरुगुतुंदनि अन्नारु। బాధిత యుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం ఇలా మత విద్వేషాలకు పాల్పడడం సమంజసం కాదన్నారు। తోట వెంట ఆయన తనయుడు రామ్జీ గఫూర్ తదితరులు ఉన్నారు। మొట్టమొదటి అందరికి ఈ 2021వ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రాబోయేటువంటి संक्रांति शुभाकांक्ष राष्ट्र कुट्र पूरीत संघटन चोटचेस मैं चूस्त प्रधान हिंदू देवालय संबंधी देवता विग्रह विध्वंस प्रणा के पद्धति जरूरत पैस्थित राष्ट्र जो इधी नूट की नूर शातम प्रतिपक्ष राजकीय एतिगड़ भाग में जरूरत संघटन राष्ट्र प्रभुत्म राष्ट्र मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारु दी संबंधी विचार भाग में सीबीसीएडी अपजेपन जी वो दी संबंधी निष्पक्षपात विचारण चे विधा मैं सीबीसीएडी वो इप्के कार्याचरण मोदीपे जी దీంట్లో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఇప్పటికే చెప్పడం జరిగింది। ఇది మరి ఇటువంటి సంఘటనలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం। దీంట్లో మరి మత విద్వేషాలను రచ్చగొట్టే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఈ రాష్ట్రంలో మరి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। ఏదైనా ఇది మరి ప్రతిపక్షాలు ముఖ్యంగా దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా ఉపయోగించుకున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది। ఇది సరైనటువంటి విధానం కాదని కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి। ఎందువల్లంటే ఈ రోజు ఏ రకమైనటువంటి మరి మతమైనా సరే ఎవరైనా సరే మరి ప్రతి ఒక్కరు కూడా వారి నమ్మినటువంటి సిద్ధాంతపరంగా వారి వారి యొక్క దేవతలను గాని వారి యొక్క దేవుళ్ళని గాని మరి కొలడం కూడా జరుగుతూ ఉంటుంది। దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి మరి దీని మీద ప్రభుత్వం కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణకు ఆదేశించింది కాబట్టి దీని ప్రజలందరూ కూడా మరి ఏ రకమైనటువంటి భావోద్రేగాలకు లోను కాకుండా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క విచారణకు అందరూ కూడా సహకరించుకోవాలి। దీని ఏ రకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు చేయడం మంచిది పద్ధతి కాదని నేను తెలుసుకుంటున్నాను।